మనకు ఏ విషయం గురించైనా తెలియకపోతే మనకు సమీపంలో ఉన్న లైబ్రరీకో లేదంటే పేపర్ మ్యాగజైన్ వంటి వాటిని చదివో లేకపోతే ఎవరినైనా అడిగో సదరు విషయాన్ని గురించి తెలుసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. అరచేతిలో ప్రపంచాన్ని చూపే స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. మనకు ఏదైనా తెలియకపోతే వెంటనే ఇంటర్నెట్లో వెతికి పట్టుకునేందుకు, దాని గురించి తెలుసుకునేందుకు ఇప్పుడు అనేక సెర్చ్ ఇంజిన్లు మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ప్రధానమైంది గూగుల్. దీని గురించి దాదాపుగా చాలా మందికి తెలుసు. ఈ క్రమంలో చాలా మంది నెటిజన్లు నిత్యం తమకు కావలసిన సమాచారాన్ని గూగుల్ ద్వారానే పొందుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లందరూ ఒకే విషయం గురించి ఆన్లైన్లో వెతకరు కదా. ఒక్కొక్కరు ఒక్కో విషయం గురించి వెతుకుతారు. తమకు ఉన్న ఆసక్తిని బట్టి వారు గూగుల్లో శోధిస్తూ ఉంటారు. కొందరు సినిమాలు వెతికితే ఇంకొందరు పాటలు, ఇంకొందరు పుస్తకాలు, మరికొందరు వంటల రెసిపీలు, ఇంకా కొందరు చదువుకునే పుస్తకాలు, మరికొందరు రకరకాల ఫోటోలు. ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్లో యూజర్లు వెతికే పదాల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. అయితే ఆ పదాల లిస్టునే కీవర్డ్స్ అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో ఏ కీవర్డ్ గురించి వెతికినా తప్పులేదు కాదు, కానీ కొన్ని కీవర్డ్స్లో మాత్రం గూగుల్స్లో వెతకకూడదట. అవేమిటంటే ఫోర్ గర్ల్స్ ఫింగర్ పెయింట్, లెమన్ పార్టీ, బ్లూ వాల్ఫ్, కిడ్స్ ఇన్ ఏ శాండ్ బాక్స్, ఎలే గర్ల్, ట్యూబ్ గర్ల్, టూ గర్ల్స్ ఇన్ వన్ కప్ తదితర పదాలను గూగుల్లో వెతకకూడదట. అలా వెతికినా గూగుల్ ఎలాంటి శోధనలు ఫలితాలు చూపదట. అలా సాఫ్ట్వేర్ను గూగుల్ తీర్చిదిద్దింది. ఇంతకీ వీటి గురించి ఎందుకు వెతకకూడదు అంటే అవి మిక్కిలి అశ్లీలమైన పదాలట. చదివేందుకు అంతగా అశ్లీలంగా లేకున్నా వాటితో చాలా మంది అశ్లీల చిత్రాలు వీడియోలు పోస్ట్ చేస్తున్నారట. అందుకే గూగుల్ సదరు కీవర్డ్స్ను తమ లిస్టులో నుంచి తీసేసింది. అయితే ఇవే కాదు, టెర్రరిజానికి చెందిన కొన్ని పదాలను కూడా గూగుల్లో వెతకకూడదట. లేదంటే వాటిని బాగా వెతుకుతూ ఉంటే యూజర్లపై నిఘా వ్యవస్థ ఓ కన్నేసి ఉంచి అవసరం వస్తే అలాంటి వారిని అరెస్ట్ కూడా చేస్తుందట. తస్మాత్ జాగ్రత్త. మీరు గనక అలాంటి పదాలను వెతుకుతూ ఉంటే ఇకపై వాటిని అలా వెతకడం ఆపేయండి, లేదంటే మీకు ముప్పు తప్పకపోవచ్చు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ పొలిటికల్ లైన్.